రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు. అధ్యక్ష, రైతు బీమా పథకంలో సార్ సార్ నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్? వాళ్ళు ఎందుకు ఆ ఉలికిపాటు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక, 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 121,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 119,081. అంటే 2018 నుంచి 2023 ఆగస్టు నెల వరకు 121,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఏ వయసు ఉన్న వాళ్ళు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపలు ఉన్నవాళ్ళు. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదా రైతు ప్రభుత్వం. 8,000 పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్పి నివేదిక. అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము, ఇది రైతు ప్రభుత్వమా? ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష? రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం. రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి. రైతు వేసిన ఇత్తనాలకు, ఎరువులకు, పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో, కరువుతోనో, కాటకాలతోనో చీడ పురుగు